టీడీపీ నేత యనమల ఫ్యామిలీలో మరోసారి వర్గపోరు బయటపడింది. తుని టీడీపీ ఇన్ఛార్జి యనమల దివ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. అయితే దివ్యకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళుతుండగా యనమల రాజేష్ను యనమల కృష్ణుడు వర్గీలు అడ్డుకున్నారు. దీంతో యనమల రాజేష్ వర్గానికి కృష్ణుడు వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. యనమల దివ్యను తుని ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుండి ఏ కార్యక్రమానికైనా యనమల రాజేష్ను రాకుండా చేసి కృష్ణుడే నడిపిస్తున్నారని సమాచారం. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరాణిగుండలో ఘర్షణ నెలకొంది. పాత్రకక్ష నేపథ్యంలో ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఒకరు మృతి చెందారు, ఆరుగురికి గాయాలయ్యాయి. ఘర్షణలో రెండు కార్లు అద్దాలు ధ్వంసమయ్యాయి. డోన్ గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద మృతుడి బంధువులు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని అధికారులు డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 636 కొత్త కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4394 చేరింది. ఇక నిన్న ఒక్కరోజే మహమ్మారి కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 533364కి ఏకబాకింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి 4,46,76,150 మంది కోలుకున్నారు.